शार्दुल ठाकुर डब्ल्यूटीसी फाइनल लांटे मैच लो वर्ल्ड टेस्ट नंबर वन बॉलर रविचंद्रन अश्विन कादनी अतनिनी एंदुकु ఎందుకు తీసుకున్నారని దాదాపు ప్రపంచం మొత్తం విమర్శించింది. ఆ విమర్శలను తిప్పికొడుతూ తన సూపర్ ఆట తీరుతో క్రికెట్ దిగ్గజాలైన సర్ డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ ఇంకా అలెన్ బోర్డర్ల సరసన నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్ లో ఆస్ట్రేలియాకు చెందిన రెండు ఇంపార్టెంట్ వికెట్స్ డేవిడ్ వార్నర్ స్టీవ్ స్మిత్ లను పెవిలియన్ కి పంపాడు. ఇక బ్యాటింగ్ లో కీలకమైన సమయంలో అజింక్య రహానేతో కలిసి చాలా చాలా విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ కూడా చేసి ఒక యునిక్ రికార్డును సమం చేశాడు. ఓవెల్ గ్రౌండ్ లో వరుసగా 50+ రన్స్ చేయడం షార్దుల్ కిది మూడవసారి. ఇలా ఆతిథ్య జట్టు నుండి ఓవెల్ గ్రౌండ్ లో 3 హాఫ్ సెంచరీలు కొట్టింది ఇంతకు ముందు కేవలం సర్ డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ ఇంకా అలెన్ బోర్డర్లు మాత్రమే. ఇప్పుడు షార్దుల్ ఠాకూర్ ఆ ఫీట్ ని సాధించి ఆ క్రికెట్ దిగ్గజాల సరసన స్థానం సంపాదించుకున్నాడు. ఇలాంటి టాలెంట్ ఉందని షార్దుల్ ని లార్డ్ షార్దుల్ ఠాకూర్ అని ముద్దుగా పిలుచుకుంటాం. మరి షార్దుల్ రికార్డ్ పై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా గ్రేట్ అని మీరు ఫీల్ అవుతున్నారా? కామెంట్ చేయండి.